తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్8 ఎంతో ఉత్కంఠభరితంగా ప్రారంభమైపోయింది. అయితే అన్ని సీజన్లతో మాదిరిగానే ఈసారి సీజన్లో కంటెస్టెంట్స్ కూడా చాలా హేమాహేమీలు అని చెప్పాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఇటు వెండితెర మీద ఇటు బుల్లితెర మీద కనిపించిన వాళ్ళు ఉన్నారు, యూట్యూబర్స్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రారంభమై మొదటి వారం కూడా కాకముందే హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఎవరి రేంజ్లో వాళ్ళు వాళ్ళ గేమ్ని స్ట్రాటజీని మొదలుపెట్టేసి అప్పుడే అరవచుకోవడాలు, తిట్టుకోవడాలు, కన్నీళ్లు పెట్టుకోవడాలు, ఎమోషనల్, సెంటిమెంటల్ రకరకాల రసాలని పండించేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హౌస్లోకి అడుగు పెట్టకముందే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఒక కంటెస్టెంట్ ఇక హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా తన వంతు సెంటిమెంట్తో అందరినీ కన్నీరు మున్నీరు అయ్యేలా చేసి, ఎవరబ్బా ఈ కంటెస్టెంట్, అసలు ఏంటి ఇలా తను ఇలా మాట్లాడుతున్నాడు, గేమ్ ఇలా ఆడుతున్నాడేంటి, అసలు ఏం జరిగింది, ఇతడి జీవితంలో జరిగిన అంత విషాదమేంటి అంటూ ప్రతి ఒక్కరూ అతడి గురించే మాట్లాడుకునేలా చేశాడు. మరి ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్8లో 10వ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టిన నాగమణికంఠ. నాగమణికంఠ అని కదిలిస్తే చాలు, తన జీవితంలో జరిగిన విషాదకరమైన సంఘటనల గురించి చెప్పుకొస్తూ కన్నీరు మున్నీరు అవుతూ ఉంటాడు. మరి అసలు ఇంతకీ నాగమణికంఠ ఎవరు, ఎందుకు అతను ఇంత ఎమోషనల్గా ఉన్నాడు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని జీవితంలో ఏర్పడ్డ విషాదం ఏంటి, అసలు అతడు హౌస్లోకి ఎందుకు వచ్చాడు అన్న వివరాలు మీకోసం. నాగమణికంఠ చిన్న వయసులోనే తనకి 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రిని కోల్పోయాడట. అయితే తనకి తన తల్లి అంటే చాలా ఇష్టం. ఇక భర్తని కోల్పోయిన నాగమణికంఠ తల్లి ఆ బాధ నుంచి బయటపడటానికి ఆమె తిరిగి 2వ వివాహం చేసుకుంది. అలా 2 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోవడంతో తండ్రి లేని లోటు నాగమణికంఠకి ఎప్పుడూ ఉండేదట. పైగా ఆ లోటు ఉండకూడదనే తన తల్లి 2వ పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పెళ్ళైన తర్వాత నాగమణికంఠకి ఓ చెల్లెలు కూడా పుట్టింది. అయితే పెరిగి పెద్దవాడైన కొన్నేళ్ల తర్వాత కానీ నాగమణికంఠకి తెలియదట తను నాన్న అని పిలుస్తున్న వ్యక్తి తన సొంత నాన్న కాదని, అతనికి స్టెప్ ఫాదర్ అవుతాడు అని. ఆ బాధలో నుంచి బయటపడటానికి చాలా సమయమే పట్టిందట. ఎప్పుడు ఆ బాధ అతడిని కుంగతీస్తూ ఉండేదట. అంటే ఇన్నాళ్ళుగా నేను పిలుచుకుంటున్న అతడు నా సొంత తండ్రి కాదు అని, పైగా సొంత తండ్రిగా చెప్పుకుంటున్న అతడు కూడా నాగమణికంఠని పెద్దగా సరిగ్గా చూసుకునేవాడు కాదని, ఎన్నో కష్టాలు పడ్డాను అంటూ చెప్పుకురావడం జరిగింది. ఇలాంటి సమయంలోనే నాగమణికంఠ జీవితంలో చిన్న వయసు నుంచే కష్టాలను చూస్తూ పెరుగుతున్న అతడికి ఏర్పడ్డ ఇంకొక కష్టమే 2019లో తన పంచ ప్రాణాలు అనుకున్న తన తల్లి క్యాన్సర్తో కన్నుమూసింది. నాగమణికంఠ చేతిలో చిల్లి గబ్బ కూడా లేదు. తన తల్లికి తలకొరివి పెట్టడానికి తన చేతిలో డబ్బు లేక ఇల్లిల్లు తిరిగి డబ్బులు అడిగి కట్టే కట్టే పేర్చి తన తల్లి తలకొరివి పెట్టాను అంటూ బోరు బోరుమని ఏడుస్తూ బిగ్ బాస్ హౌస్లో అతడు చెప్పిన వైనం. అంతేకాదు అలా తల్లి లేని బాధలో ఉన్న అతడు ఈ జీవితాన్ని ఇక నేను సాధించాలంటూ ఏమీ లేదని, ఎప్పుడూ జీవితంతో పోరాడుతూ గెలవాలనుకుంటున్న ప్రతిసారి తనకి ఎదురు దెబ్బలు తగలడంతో ఇక తాను జీవితాన్ని చాలించాలి అని అనుకుంటున్న సమయంలోనే తన జీవితంలోకి వెలుగులాగా వచ్చింది అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడి భార్య ప్రియ. ఇక పెళ్ళైన తర్వాత నాగమణికంఠ అనుకున్నాడట తన జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయాయని, ఇప్పటి నుంచి తాను ఎంతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తాను అని అనుకున్నట్లుగానే పెళ్ళైన కొంతకాలం తర్వాత నాగమణికంఠ తన భార్యతో కలిసి అమెరికా వెళ్ళడం, తనని పెళ్లి చేసుకున్న తన భార్యకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలని ఎన్నో కష్టాలు పడ్డ అతడు అమెరికాలో కూడా ఎంతో కష్టపడి ఉద్యోగం చేస్తూ తన భార్యని చాలా హ్యాపీగా చూసుకున్నాడు. కొంతకాలానికి తమ ప్రేమకి ప్రతిరూపంగా తన తల్లే తనకి కూతురుగా పుట్టిందని ఎంతో ఆనందపడ్డాడు ఇతడు. కూతురు పుట్టిన కొంతకాలానికి అతడి భార్యతో చిన్న చిన్న మనస్పర్ధలు, ఆ మనస్పర్ధలు కాస్త చిలికి చిలికి గాలివాన అవ్వడం జరిగిందట. ముఖ్యంగా నాగమణికంఠ భార్య అంతేకాకుండా ఆమె తల్లిదండ్రులు కూడా నాగమణికంఠకి పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, అతడి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం, జీవితంలో ఏం సాధించాలో కూడా తెలియకుండా ఏ గమ్యము ఏ గోలు లేకుండా తిరుగుతున్నావు అంటూ ఎన్నో రకాల అవమానాలు కూడా ఎదుర్కొన్నాడట. అలాంటి సమయంలోనే అతడి భార్య తీసుకున్న నిర్ణయం, నువ్వేదైనా సాధించి నా దగ్గరికి రా, అప్పుడు దాకా నన్ను కూతుర్ని కలవడానికి వీలు లేదు అని చెప్పడంతో నాగమణికంఠ తన భార్య కూతుర్ని అమెరికాలో వదిలేసి ఇండియాకి రావడం జరిగింది. ఇక ఇండియాకు వచ్చిన ఇతడు ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలోనే ఓ యూట్యూబర్గా మారి పలు వెబ్ సిరీస్తోనూ షార్ట్ ఫిలిమ్స్తో మంచి గుర్తింపు, అంతేకాకుండా మరోపక్క పలు డైలీ టీవీ సీరియల్స్లో నటించి జీవితంలో నిలదొక్కుంటున్న సమయం. అలాంటి సమయంలోనే తన కూతురు తన దగ్గర లేదని, తన భార్య కూడా తన దగ్గర లేదు,
తనని ఎవరూ చూసుకునేవాడు లేరు, మళ్లీ ఒంటరివాడిని అయిపోయాను, ఏం సాధించలేదని, ఏ గోలు లేదని నన్ను అందరూ దూరం పెట్టారు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అంటూ 6 నెలల పాటు గదిలోనే ఒక్కడే ఉంటూ పూర్తి డిప్రెషన్కి గురయ్యాడట. ఇక కూతురు భార్య లేని జీవితం తాను గడపలేను అంటూ డిప్రెషన్లో ఉన్న అతడు ఇక ఆత్మాహుతి చేసుకోవాలి అనుకుంటున్న సమయంలోనే తనకి వచ్చిన ఇంకొక అవకాశమే బిగ్ బాస్ అంటూ ఈ హౌస్లోకి అడుగు పెట్టానని, ఎన్నో ఆశలతో ఒక గోల్లో ఒక ధ్యేయంతో ఈ హౌస్లోకి వచ్చాను అని, ఈ హౌస్లోకి నేను అడుగు పెట్టడం గల కారణం నా భార్యని కూతురిని తిరిగి నేను సంపాదించుకోవాలి, తిరిగి నేను నా భార్య కూతురుతో ఉండాలి, నాకు నా కూతురు కావాలి, అందుకే నేను ఈ హౌస్లోకి అడుగు పెట్టాను. కానీ మీరు మాత్రం నామినేషన్స్ చేస్తూ, పైగా నేను ఈ హౌస్లో ఉండడానికి పనికిరానని, నేను చాతకాన్ని వాణ్ణి అంటూ నన్ను సూటిపూటి మాటలు అంటూ ఉన్నారు. అసలు మీరు నా జీవితంలో జరిగిన విషాదం ఏంటో మీకు తెలుసా అంటూ జరిగిన కథంతా చెప్తూ బోరు బోరుమని ఏడ్చేశాడు. నామినేషన్లో భాగంగా నాగమణి కంటిని నామినేట్ చేయడంతో ఇలాంటి విషాదకరమైన సంఘటన తన జీవితంలో జరిగింది అని చెప్పడంతో అక్కడున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా కన్నీరు మున్నీరు అవ్వడం, అంతేకాదు నాగమణి కంటిని నామినేషన్స్ నుంచి సేవ్ కూడా చేయడం జరిగింది. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి తన సెంటిమెంట్, తన విషాదకరమైన సంఘటనలు, తన కష్టాలు, తన బాధలు, ఇలా ఎమోషనల్ డ్రామాతో మొత్తానికి నాగమణి కంట ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడం జరిగింది. మరి అదండి అసలు సంగతి. మరి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్8లో 10వ కంటెస్టెంట్గా అడుగుపెట్టి తన జీవితంలో ఏర్పడ్డ విషాదం ఇదే అంటూ బోరు బోరుమని నామినేషన్ సమయంలో ఏడుస్తూ తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాన్ని షేర్ చేయడం జరిగింది. ఇక లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చూస్తున్న ఫాలోవర్స్, అభిమానులు నాగమణి కంటకి సానుభూతిని తెలియజేస్తూ రకరకాలుగా కమెంట్స్ పెడుతున్నారు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.